వెల్కమ్ టు అవర్ ఛానల్. పాలన పగ్గాలు చేపట్టిన 6 నెలల నుంచి ఏడాదిలోగా మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రకటించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన డ్రీమ్ టీంను ఎంచుకునే పనిలో ఉన్నారు. తన పాలన పారదర్శకంగా నిజాయితీగా ఉంటూ పూర్తి ప్రక్షాళనతో కొనసాగుతుందని జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు తన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు సాగే అనుభవజ్ఞులు, చురుకైన అధికారులకు కీలక బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని ఆయన పార్టీలోని కీలక వ్యక్తులు చెబుతున్నారు. నిజానికి గత నెల 11న పోలింగ్ నాటి నుంచే పాలనలో కొత్త పోకడను అనుసరించేందుకు అవసరమైన కార్యాచరణను జగన్ సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారులు సహా గత 5 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో ఉన్న వారి పేర్లతో గల జాబితాను తెప్పించుకున్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు నవరత్నాల పేరిట మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం అయ్యే వ్యయంపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కలంతో సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కీలక శాఖల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న వారితో పాటు ఆ ప్రాధాన్య పోస్టుల్లో ఉన్న ఐఏఎస్ అధికారుల పేర్లను జాబితాను తెప్పించుకున్నారు. ఇలా క్రోడీకరించిన జాబితాలోని ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ఇప్పటికే 2 దఫాలో జగన్ భేటీ అయ్యారు. ఈ భేటీలోనే మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాంను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్లు జగన్ ప్రకటించారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఏదైనా సలహాలు కావాలంటే ఆయన్ను సంప్రదించాలని ఆయన సమావేశంలో స్పష్టం చేశారని ఈ వర్గాలు తెలిపాయి. మరో రిటైర్డ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం శామ్యుల్ ను పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన శామ్యుల్ ఇప్పటికే పలు అంశాలపై తన సలహాలను ఇస్తున్నారు. ఈ నెల 23 నుంచి అజయ్ కలాంతో సహా శామ్యుల్ కూడా తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించేందుకు ఏపీటీడీసీ ధనంజయ రెడ్డి ఇప్పటికే సంసిద్ధత వ్యక్తం చేశారు. ఆయన జగన్ కార్యాలయంలో సేవలు కూడా అందిస్తున్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ సీఎంఓ బృందంలో చేరుతారని చెబుతున్నారు. గుంటూరు కలెక్టర్ కోన శస్తర్ కూడా సీఎంఓలో వస్తారని అంటున్నారు. జిల్లా కలెక్టర్గా తాడేపల్లిలోని జగన్ నివాసంలోనే కోన శశిధర్ అధిక సమయం గడుపుతున్నారు. ఎన్నికల విధులు నిర్వహించి విజయవాడకు చేరుకున్న ఐఏఎస్ అధికారులు సోమవారం జగన్తో సమావేశమయ్యారు. ఈ సమయంలో అజయ్ కల్లాం, శామ్యుల్తో పాటు కోన శశిధర్ కూడా అక్కడే ఉండటాన్ని కొందరు ఐఏఎస్ అధికారులు ప్రస్తావిస్తున్నారు. ముఖ్యమంత్రిగా ఈ నెల 30న జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కాగానే సీఎంఓ కార్యాలయంలో విధులను నిర్వర్తించే వారెవరో ఉత్తర్వులు విడుదల కానున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఆ వెంటనే 13 జిల్లాల కలెక్టర్ల బదిలీలు ఉంటాయని వారు చెబుతున్నారు. ఈ ప్రక్రియ ముగిసాకే మంత్రి వర్గ ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. పాలనా వ్యవహారాల్లో పూర్తిగా సామాజిక సమీకరణలకు ప్రాధాన్యం ఇవ్వాలని జగన్ నిర్ణయించారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్న ముద్ర లేకుండా జగన్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటికే తన పేషీలో సామాజికంగా ఎవరెవరు ఉండాలో కూడా జగన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. తనను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు వచ్చినప్పుడు ప్రాధాన్యత బాధ్యతలు అప్పగిస్తామంటూ జగన్ వారిలో కొందరికి హామీ ఇస్తున్నారని చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.